స్వాగతం యువతుల పెళ్లి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయనుంది మహిళల శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ దిశగా ముందుకు అడుగు వేసింది ఈ నిర్ణయం ఆచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి వివాహ వయసు పెంచే అంశం మీద పేద మధ్యతరగతి వర్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ప్రభుత్వం నిర్ణయం అమల్లోకి రావాలంటే సవరించాల్సిన చట్టాలేంటి చట్టబద్ధంగా పెళ్లి వయసు అమలు చేయడంలో ప్రభుత్వం ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం ఎలా ఉండాలి ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రుక్మిణి గారు మహిళా హక్కుల కార్యకర్త అండ్ ప్రొఫెసర్ ఎం రమాదేవి గారు ప్రముఖ స్త్రీ వైద్యులు గాంధీ వైద్య కళాశాల నమస్తే మేడం నమస్తే అండి రుక్మిణి గారు ఇవాళ అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు దే విషయంలోనూ కూడా మేము తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు అలాగే వాళ్ళ కేంద్రం కూడా వివాహ వయసును కూడా సమానం చేస్తూ ప్రకటించింది అయితే ఈ యువతుల పెళ్లి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క ఏళ్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్టంగా మారితే ఎలా ఉంటుంది అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది కారణాలు ఏంటంటారు అన్నిటికంటే ముందు నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈ చట్టము ఆడపిల్లలకు హక్కులు ఇచ్చి స్వేచ్ఛ ఇవ్వదు మనము ఏదో చాలా మంచి పని అయిపోతుంది అని అనుకుంటున్నాము ఈక్వాలిటీ విత్ మెన్ అని అనుకుంటున్నాము కానీ ఆడపిల్లలకు అసలే స్వేచ్ఛ లేకుండా చేస్తుందండి ఈ చట్టము సో దాని గురించి మనము చాలా లోతుగా ఆలోచించే అవసరం ఉంది ప్రస్తుతానికి ప్రభుత్వం ఇలాంటి చట్టం గురించి ఆలోచిస్తుంది అని అన్నప్పుడు దేశవ్యాప్తంగా నేను నేను ఆడపిల్లలతో పనిచేస్తాను నేను చిన్నపిల్లల పెళ్ళిళ్ళు ఆపటానికి కనీసం ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా ఆడపిల్లల చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేయకూడదు అని కానీ ఈరోజు ఈ చట్టము ఆడపిల్లలను ఆ మగపిల్లలతో సమానంగా చేయటం లేదు ఉన్న స్వేచ్ఛ పూర్తిగా తీసేస్తుంది అని నేను అనుకుంటున్నాను అంటే ఏంటండి ఎందుకండి ఎందుకంటే ఇప్పుడు నిజంగా కూడా ఇరవై ఒక్క సంవత్సరం వచ్చే వరకు ఆడపిల్లకు పెళ్లి చేయకపోతే దాంతో లాభం రావాలి అంటే మనము ఆ అమ్మాయికి చదువు అవకాశాలు ఇవ్వాలి రెండోది చదువుకున్న తర్వాత ఒక జాబ్ చేసే అవకాశం ఇవ్వాలి దాని తర్వాత తన ఆరోగ్యం బాగా ఉంచుకునే అవకాశం ఇవ్వాలి సో ఇన్ని హక్కులు మన సంవిధానంలో రాసున్నాయి కానీ ఆ హక్కులు ఈరోజు ఉల్లంఘన అవుతుంది రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఈరోజు ఉల్లంఘన అవుతుంది నూట పది మంది పిల్లలు ఉన్నారు స్కూల్లో ఒక్క టీచర్ ఉన్నారు ఎలా నడుస్తుంది చెప్పండి మీరు అది అమ్మాయికి ఏం స్వేచ్ఛ ఉంటుంది బడికి పోవటానికి ఏం నేర్చుకుంటుంది అక్కడికి వెళ్ళి నేను ఆడపిల్లలతో పనిచేస్తున్నాను టీనేజ్ అమ్మాయిలతో పనిచేస్తున్నాను మేము వాళ్ళతో అడిగాము మంచిది కదా కొంచెం లేట్ అయితే ఏజ్ అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మేము మా అమ్మ తల్లి అమ్మ తల్లిగారింట్లోనే ఉండి మేము ఏం చేస్తాం మేడం ఇంటికాడ ఉండి మేము ఉట్టిగా బట్టలు ఉతుకాలి అన్న తమ్ముళ్ళు వాళ్ళ బట్టలు కూడా ఉత్తుకోరు వాళ్ళ బట్టలు ఉతుకాలి ఇంటి పనులు చేసుకోవాలి చాకిరి చేయాలి కూలి తీసుకొచ్చి మా అమ్మ నాయన చేతిలో పెట్టాలి సో నేను ఎందుకు ఇక్కడ కూర్చొని ఉండాలి అని అడుగుతున్నారు సో ఈ దీని గురించి మనము ప్రభుత్వము అన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ నిజంగా చదువులో ఇన్కంలో వర్క్లో ఎంప్లాయ్మెంట్లో ఇచ్చినప్పుడు అప్పుడు మనము ఈ చట్టం పనికొస్తుంది అని అనుకోవచ్చు సో ఈరోజు యాజ్ అన్ యాక్టివిస్ట్ స్వేచ్ఛ ఉండాలి అని ఆలోచించుకుంటున్నప్పుడు దీనిది ఏదో లాభం వస్తుంది అన్నట్టు నాకు కనబడటం లేదండి ఈరోజు అంటే మేడం మీరు చెప్పేది ఒక విధంగా కరెక్టే కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకి నగరాలకి చూసుకుంటే తేడా కనిపిస్తుంది మరీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లయితే బిలో ఎయిటీన్ ఇయర్స్ కూడా వాళ్ళకి చేసేస్తూ ఉంటారు కదా దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నేను గ్రామీణ ప్రాంతాలలోనే పనిచేస్తానండి నేను మీకు చెప్పినట్టు ముప్పై సంవత్సరాల నుంచి చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేయొద్దు అని నేను పనిచేస్తున్నాను వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ రైట్స్ చైల్డ్ హెల్ప్లైన్ రన్ చేస్తాము అలాంటి కేసులు వస్తున్నాయి కానీ మనము చూసినప్పుడు నేను అనలైజ్ చేసిన కేసులలో ఎవరు చేస్తున్నారు చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చాలా పేద కుటుంబాలు చేస్తున్నారు తండ్రి చనిపోయాడు లేకపోతే తండ్రి బతికినాడు ఏం పని చేయలేడు ఏదో ఆపత్తిలో ఉన్నాడు లేకపోతే తండ్రి చనిపోతే తల్లి ఒంటరి మహిళ ఆ ఒంటరి మహిళలకు పెన్షన్లు కూడా దొరుకుతలేవు ఇలా రేపు మన మన స్టేట్లో మనకంటే ఇంకా కనీసం తెలంగాణలో ఏదో దొరుకుతుంది కొన్ని స్టేట్స్లలో అయితే అది కూడా రెండు వందల రూపాయలు పెన్షన్ తీసుకొని ఒక ఆమె బతకాలి అంటే ఒక పాపను అమ్మాయి ఎదుగుతున్నా కొద్దీ గ్రామంలో అందరు ఒక కన్నేసి పెడతారు అమ్మాయి మీద సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏజ్ ఆఫ్ మ్యారేజ్ వెనుక చేయటం ఏందండి మనమేమో ఒక దిక్కు అభివృద్ధి చెందిన దేశాలతో అని అనుకుంటున్నాము మరి అమెరికాలో ఏముంది ఏజ్ ఆఫ్ కన్సెంట్ పదహారు ఏళ్ళు మరి మనం ఇరవై ఒక్కటేనామాదేవి గారు ఇప్పుడు మహిళల శారీరక మానసిక అలాగే ఆరోగ్య పరిరక్షణకి గానీ వ్యక్తిత్వ వికాసానికి గానీ ఈ వివాహ వయసు పెంచడం అనేది ఏ మేరకు దోహదం చేస్తుందంటారు నేను డాక్టర్గా ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏజ్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలకి పెంచిందో దాన్ని ఇది ఒక మంచి చర్యగా దీన్ని ఆహ్వానిస్తున్నానండి ఎందుకు అంటే మీరు గనక చూస్తే పద్దెనిమిది సంవత్సరాల కన్నా లోపల పెళ్లి చేసుకున్న వాళ్ళు అంటే దాదాపు పంతొ ఈవెన్ ఇరవై సంవత్సరాల లోపల అనుకోండి ఈ చేసుకున్న వాళ్ళ పరిస్థితి మనం వైద్యపరంగా చూసినప్పుడు వాళ్ళకి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీస్ ఉంటాయి అబార్షన్స్ ఉంటాయి చైల్డ్ బేరింగ్ ఉంటుంది ఈ దీన్నంతటిని కూడా వాళ్ళు దాన్ని తీసుకోగలిగిన వయస్సు కాదది అంటే వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళ ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అభివృద్ధి చెంది లేకపోతే అది పూర్తిగా వికాసం చెంది దానికి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఉండదు దానికి అది నేను చెప్పడం కాదు మొత్తం ఏ సర్వేసు ఏ స్టడీ చూసినా కూడా ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినా కూడా ముఖ్యంగా ఈ చిన్న వయసులో అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఈ లోపల పెళ్ళైన వాళ్ళల్లో చిన్న వయసులో పెళ్ళైన వాళ్ళల్లో ముఖ్యంగా ప్రీమెచ్యూర్ డెలివరీస్ నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశము మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అట్లగానే వాళ్లలో మాటి మాటికి అబార్షన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లే పుట్టిన పిల్లలు వాళ్ళు బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది కాగ్నేటివ్ బిహేవియర్ అని అంటాం అంటే వాళ్ళ మెదుడు పెరుగుదల పిల్లల మెదు మెదడు పెరుగుదల ఏదైతే ఉంటుందో అది కూడా పూర్తిగా ఉండే అవకాశం లేదు మిగతా పిల్లలతో చూసినప్పుడు దానికన్నా ముఖ్యంగా ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపల ఈ ఈ ఏజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డెత్స్ అంటే కాన్పు కాన్పు సమయము ప్రెగ్నెన్సీ అబార్షన్స్ ఆపరేషన్లు ఈ దీని ద్వారా వాళ్ళకు సంభవించే మరణాలు ఇరవై ఒక సంవత్సరాలు లేకపోతే ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లలు కన్న వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఇది ఐదు రెట్లు ఎక్కువగా ఉంటా ఈ రకంగా శారీరకంగా చూసినప్పుడు ఈ వయస్సు పెంచడము అనేది నేను ఒక డాక్టర్గా దీన్నైతే ఖచ్చితంగా ఇది ఒక మంచి చర్య అని అంటాను ఇక రెండవది మానసికంగా అన్నారు మీరు మానసికంగా కూడా వాళ్ళ శరీరము వాళ్ళు వాళ్ళకి అంటే ఒక లైంగికంగా కలవడానికి కానీ ఎంతమంది పిల్లల్ని కనాలి అయితే ఎప్పుడు కనాలి అట్లాగే పెళ్ళైన వెంటనే కాంట్రాసెప్షన్ ఇప్పుడు కాంట్రాసెప్షన్స్ పిల్స్ అనేవి మొదటి చైల్డ్ బర్త్ లోపల తీసుకున్న వాళ్ళ చూస్తున్నప్పుడు వీళ్ళలో చాలా తక్కువ ఫర్టిలిటీ రేటు కూడా చాలా ఎక్కువ అంటే వాళ్ళకి నియంత్రణ అనేది వాళ్ళ చేతుల్లో ఉండే అవకాశం లేదు ఎందుకు ఇదంతా అవగాహన లోపము లైంగికంగా కూడా వాళ్ళకి పూర్తిగా దాని పట్ల అవగాహన లేకపోవడము ఏ రకమైన కాంట్రాసెప్ట్యువేషన్లు వాడాలి ఎంత స్పేసింగ్ ఉండాలి ఎప్పుడు పిల్లల్ని కనాలి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల వాళ్ళకి ఆప్టిమమ్ ఫర్టిలిటీ ఉంటుంది వాళ్ళ శరీరము కొంత దాన్ని తట్టుకోగలిగిన శక్తి ఉంటుంది ఇవన్నీ కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదైతే ఇది తీసుకున్నారో ఇది చాలా మంచి చర్య అని చెప్పి నా అభిప్రాయం అండి రైట్ అట్లాగనే స్ట్రెస్ అట్లాగనే ఇప్పుడు ఏదైతే ఈ చైల్డ్ బేరీ అంటే పిల్లలను కనాలి అనేది చాలా పెద్ద చర్య అండి అంటే ఏదో అది ఆషామాషి కాదు కదా చైల్డ్ బర్త్ అనేది పిల్లల్ని పిల్లలని ప్రెగ్నెన్సీ అనేదే ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ యాక్ట్ దాని తర్వాత పిల్లలను కనడము దానికి రిలేటెడ్ సమస్యలు మాల్ న్యూట్రిషను లేకపోతే ఆ టైంలో అయ్యే బ్లీడింగు దాని నుంచి వచ్చే సమస్యలు ఇవి కాకుండా ఈ పిల్లలని వాళ్ళు వాళ్ళు వాళ్ళని పెంచగలిగిన పరిస్థితిలో ఉండాలి ఇది చాలా స్ట్రెస్ ఎంత స్ట్రెస్ అంటే వాళ్ళు రాత్రిళ్ళు మెల్కొని ఉండాలి లేకపోతే పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి అంటే ఏ రకంగా చూసినా కూడా కొంత ఈ వయసు ఏదైతే పెరిగిందో ఆ వయసు చాలా ముఖ్యము అని చెప్పి నా అభిప్రాయం రుక్మిణి గారు రమా గారు చెప్పింది మీరు విన్నారు మీరేమో వివాహ వయసును పెంచడాన్ని ఖండిస్తానంటున్నారు రమాదేవి గారేమో నేను సమర్థిస్తాను అంటున్నారు ఎందుకనంటే ఇప్పుడు యువతలను చూస్తే ఆరోగ్యంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వయసు పెంచడం క్షేమమే అని ఆవిడ చెప్తున్నారు అయితే ఈ ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య ఇప్పుడు ఉన్నది ఆచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలంటారు ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి డాక్టర్ గారు అన్న విషయాలన్నిటి నేను ఏకాభావిస్తున్నాను ఐడియల్ కండిషన్స్ ఉన్నప్పుడు అండి ఇప్పుడు పిల్లలను కనకూడదు కానీ నేను సఖీ సెంటరు తెల్ల నల్గొండ జిల్లాలో నడిపిస్తాను అక్కడ ఎనభై ఐదు కేసులు వచ్చాయి రన్ అవే అమ్మాయిలు పా అమ్మాయి పద్దెనిమిది పద్దెనిమిది వేల కంటే వన్ ఇయర్ కింద ఉంది అబ్బాయి ఏమో పంతొమ్మిదో ఇరవయో ఇరవై ఒకటో ఉన్నాడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటామంటున్నాడు అయితే అప్పుడు ఏమైంది చట్ట విరోధంగా ఉంది అది అమ్మాయిలేమో తల్లిదండ్రి మాకు వద్దే వద్దు ఈ అమ్మాయిని మీరే ఉంచుకోండి అని అమ్మాయిని మన మీద మన ముఖ మీద కొడుతున్నారు అబ్బాయిలేమో చక్కగా జైలుకి వెళ్తున్నారు మీరు చెప్పండి పేద కుటుంబాలలో అబ్బాయిలందరూ ఒక జనరేషన్ అంతా జైలుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది సో దీనికి మనం ఏం చేయాలి నా దగ్గర రేప్ కేసెస్ ఒక చాలా కేసెస్ వస్తున్నాయి రేపు కేసెస్ కూడా గ్రామంలో ఆడపిల్లలు ఖాళీగా ఉన్నారు పని చేస్తలేరు స్కూల్కి పోతలేరు కాలేజ్ లేదు ఏం లేదు సో వల్నరబిలిటీ ఈ ఏజ్ ఆఫ్ నేను చిన్నపిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి నేను మాట్లాడతలేనండి నేనే చిన్నపిల్లల పెళ్లిళ్ళు చేయొద్దని ముప్పై సంవత్సరాల నుంచి కనీసం తెలంగాణలో ఫైట్ చేస్తున్నాను దానికంటే ముందు ఢిల్లీలో ఫైట్ చేశాను సో అది సమస్య కాదు సమస్య ఏంది ఈరోజు అంటే మనము మంచి అవకాశం ఇవ్వాలి ఆడపిల్లలకు అని అనుకుంటే తప్పనిసరిగా స్కూల్ కాలేజ్ అవకాశాలు ఆడపిల్లలకు మనం కనిపించాలి లేకపోతే నువ్వు ఇరవై ఒక్క పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఉండు ఇరవై ఒకటి ఉండు నువ్వు ఏజన్నా రానియండి ఏం తెలియకుండా ఉంటే ఎలా అండి పసిపాపల్లాగా ఏజ్ పెరిగిపోతుంది కానీ పసిపాపలాగానే ఉండి నాలెడ్జ్ లేకుండా అలాగే ఉండిపోతే ఎలా నాలెడ్జ్ ఎవరిస్తారు ఇస్తారు నువ్వు స్కూల్కి వెళ్ళటం లేదు కాలేజ్కి వెళ్ళటం లేదు డాక్టర్ గారు చెప్పారు ఇవన్నీ తెలిసి ఉండాలి నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి సో ఇది పని చేయాలి అంటే మనము ప్రభుత్వము వేరే హక్కులైతే ఆడపిల్లలకు రావాలో అవి అందేటట్టు చూడాలి రైట్ టు హెల్త్ ఉన్నది మనకు అందరు ఆడపిల్లలకు మంచి ఆరోగ్యంతో ఉండే హక్కు ఉన్నది కానీ మన స్కూల్లో మన హాస్పిటల్లో మన అంగన్వాడీలో ఎక్కడైతే టీనేజ్ అమ్మాయిలతో మనం పనిచేస్తామో చెయ్యాలో అక్కడ మనం ఎప్పుడైనా అమ్మాయిలకు మెన్స్ట్రల్ హెల్త్ గురించి ఏమైనా చెప్తున్నామా నువ్వు ఎలా చూసుకో హౌ షుడ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నామా కాంట్రసెప్షన్ గురించి ఏదన్నా ఒక పదహారు పదిహేడు ఇరవై ఏళ్ళు ఉన్న అమ్మాయికి మనం చెప్తున్నామా అన్నిటికీ ఆన్సర్ జీరో అండి సో ప్రభుత్వము ఈ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెంచకముందు వేరే అవకాశాలన్నీ ఆడపిల్లలకు పుట్టిస్తే అప్పుడు ఇది తప్పనిసరిగా మంచి స్టెప్ అని అనుకోవచ్చు మనం కానీ ప్రస్తుతానికి అది మంచి స్టెప్ అన్నట్టు కనబడతలేదు రైట్ రమాదేవి గారు ఇప్పుడు మాతా శిశు మరణాల నివారించాలన్నా కానీ అలాగే పోషకాహార సమతుల్యత అలాగే హయ్యర్ స్టడీస్ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ అందిపుచ్చుకోవడానికి అసలు ఎలాంటి లభిస్తాయి అంటారు ఈ వయసు పెంచడం వల్ల ఇప్పుడు రుక్మిణిరావు గారు చెప్పిన దాంట్లో నాకు కూడా పిన్నభిప్రాయం లేదండి ఎందుకంటే ఇవన్నీ ఆమె చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్ గా ఇవన్నీ సాధ్యమవుతాయా అనే ఒక ఇది తను క్వశ్చన్ లెవెన్ ఎత్తుతున్నారు అది కరెక్టే ఒక రకంగా చెప్పాలి కాకపోతే నేనేమంటానంటే చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా కూడా దాని వైపుగా ప్రోగ్రెస్ ఉంటుంది అనే ఆశాభావంతో మనం ఉండాలి అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ఫంట్ మార్టాలిటీ రేట్ అంటామండి అంటే పిల్లలు ఒక సంవత్సరంలోగా ఎంతమంది చనిపోతున్నారు అని అని చూసినప్పుడు ఖచ్చితంగా నేను స్టాటిస్టిక్స్ ప్రకారంగా కానీ లేకపోతే ప్రాక్టికల్గా మనం చూస్తున్నప్పుడు కానీ ఈ వయసులో చిన్న అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల లోపల పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో మిగతా ఇప్పుడు పెద్ద వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చైల్డ్ హెల్త్ కూడా చాలా మెరుగ్గా ఉండే అవకాశం కొంత వయసు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ అయిన తర్వాత పిల్లల కంటే వాళ్ళలో ఉండేది అన్ని రకాలుగా అంటే తల్లికే కాదు బిడ్డకు కూడా ఉపయోగం ఇంకొకటండి ఉద్యోగము అని అంటున్నారు మీరు ఇప్పుడు ఉన్నత విద్య అనేది ఎవరికైనా కూడా పద్దెనిమిది సంవత్సరాల లోపల ఏం చదువుకుంటారు పాఠశాల విద్య అది పూర్తి అవుతుంది కనీసము ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు డిగ్రీలు ఆ స్థాయికి వస్తున్నారు చదువుకుంటున్నారు ఓకే మనము లేని వాళ్ళ గురించి అది కూడా ఉంది దాంతోపాటు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాయి కదా సొసైటీ దాంతోపాటు ఆడపిల్లలు ఇప్పుడు మెడికల్ కాలేజీల్లో చూస్తే మేము చదువుకున్నప్పుడు మేము చాలా తక్కువ ఉండేవాళ్ళం టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు మీరు గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ చూడండి ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు అబ్బాయిలు తక్కువ ఉంటున్నారు అన్ని కోర్సుల్లోకి వస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు ముందుకే ఇప్పటికీ చూసుకున్నప్పుడు అమ్మాయిలు వస్తూ ఉన్నారు కానీ ఆ వయసు ఏంటి కనీసం ఒక ఇరవై ఒక్క సంవత్సరాల పైన అయితే ఒక డిగ్రీనో ఏదో పూర్తి చేసుకోగలిగిన పరిస్థితి ఉంటుంది అది పూర్తి చేసుకోగలిగితే వాళ్ళు ఏదో ఒక చిన్న ఉద్యోగమో ఇంకొక ఉద్యోగంలోనో వాళ్ళు స్థిరపడే అవకాశం ఉంటుంది దాంతో ఏదైతే వాళ్ళకి విపరీతమైన వివక్షత ఉంటుందో లేదా భర్త భర్త నుంచి కానీ వేధింపులు కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటికి రావాల్సి వస్తే ఆ వివాహాన్ని రద్దు చేసుకొని బయటికి వచ్చే పరిస్థితి కనుక వాళ్ళకి వస్తే ఖచ్చితంగా ఇది వెసులుబాటు కనిపించ కలిగిస్తుంది చదువుకొని ఉండడం కానీ ఏదో ఒక వృత్తి విద్యను ఇంకొక దాంట్లోనో ఉండడము అనేది ఉపయోగపడుతుంది ఈ రకంగా ఇంకోటి మీరు అన్నట్టు పోషకాహార లోపం థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ వీళ్ళు మాల్నరీష్యూడ్గా ఉంటున్నారు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా మనం కొంచెం ఆప్టిమిస్టిక్గా ఆలోచించినప్పుడు ఇది ఉండాలి ఇది ఉండడం మంచిదే అనేదే నా అభిప్రాయం రుక్మిణి గారు ఇందాక మీరు చెప్పారు తల్లిదండ్రులు చదివించలేకో లేక ఆర్థిక స్తోమత లేకో అమ్మాయిలకి తొందరగా వివాహం చేసేస్తూ ఉంటారని అలాగే ఎక్కువ చదివించినా కూడా కట్నాలు ఎక్కువ ఇచ్చుకోలేమని కూడా తొందరగా చేసేస్తారు కానీ ఈ విషయంలో కుటుంబాల్లో పెద్దలకి ఎలాంటి అవగాహన కల్పించాలంటారు కుటుంబాలలో పెద్దలకు తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు ఆహారం సరిగా పెట్టాలి డిస్క్రిమినేషన్ చిన్నప్పటి నుంచి అబ్బాయిల అమ్మాయిల పట్ల అది డిస్క్రిమినేషన్ చూపించకూడదు నంబర్ వన్ చదువు అవకాశాలు అమ్మాయిల అబ్బాయిలకు ఒకలాగా ఇవ్వాలి తర్వాత చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు స్వేచ్ఛ మనము బయటికి వెళ్ళాలి సమాజంలో ఎలా ఉండాలి అవన్నీ కూడా నేర్పించే అవసరం ఉందండి అండ్ ఇది తల్లిదండ్రులే కాకుండా మన సమాజం అంతా కూడా కొంచెం మారాలండి ఇది తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీ కాదు ఇది ఒక సొసైటీ రెస్పాన్సిబిలిటీ అమ్మాయిలు హెల్దీగా ఉండాలి కరెక్ట్ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి హెల్దీ చిల్డ్రన్ పుట్టాలి అంటే సమాజం రెస్పాన్సిబిలిటీ ఈరోజు మన దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు మేల్ నరిష్డ్గా ఉన్నారు సరిపోయేంత తిండి దొరుకుతం లేదు మరి పిల్లలు ఎలా ఉంటారండి నరిష్డ్గా థర్టీ పర్సెంట్ పిల్లలు మేల్ నరిష్ అంటున్నారు మరి గవర్నమెంట్ చేసే స్కీమ్స్ ఇప్పుడు మనము అంత్యోదయ స్కీము అలా పిల్ ఆడవాళ్ళకు సరిపోయేంత అందరికీ ఫుడ్ అవైలబిలిటీ పెంచాలి ఎడ్యుకేషనల్ అవకాశాలు పెంచాలి నేను ముందన్న మాట మళ్ళీ అంటున్నాను హెల్త్ యాక్సెస్ టు హెల్త్ ఈ మూడు కూడా ఉంటే దాంతో పాటు కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ అవకాశాలు అలా ఉంటే అమ్మాయిలు కూడా పోయి ఏం చదువుకోవాలి ఎక్కడ చదువుకోవాలి అని వాళ్ళకి తెలుస్తుంది అలాగే మరి రావాలంటే చట్టాలు కూడా ఎలా సవరించాలంటారు చట్టాలు ఎటువంటి మాటలు రావాలి చట్టాలు ఉన్న చట్టాలు ఫస్ట్ అమలు చేయాలండి రైట్ టు ఎడ్యుకేషన్ మనకు ఉంది అది ఒక చట్టం ఉంది అమలు చేయాలి అది రైట్ టు హెల్త్ ఉంది చట్టం ఉంది అది అమలు చేయాలి మన ఎన్ఆర్ఈజిఎస్ అలాంటి స్కీమ్స్ ఉన్నాయి అమలు చేయాలి మనం ఉన్న చట్టాలన్నీ అమలు చేస్తే మీరు అన్నట్టు తల్లిదండ్రులకు సరిపోయేంత ఆదాయం వస్తుంది సరిపోయేంత ఆదాయం వస్తే తప్పనిసరిగా ఆడపిల్లలను చదివిస్తారు ఎవ్వరు కూడా తొందరపడి పెళ్ళిళ్ళు చేయాలని అనుకోరు ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ పెళ్ళిళ్ళు తొందరగా చేయాలి అనుకున్న వాళ్ళు పేదవాళ్ళు అవకాశాలు లేని వాళ్ళు మనలాంటి వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అంత చిన్నప్పుడు చేయటం లేదు చేస్తే కూడా ఆ ట్వంటీ వన్ ఇయర్స్ అయినాక డాక్టర్స్ అడ్వైస్ తీసుకొని డాక్టర్ గారు చెప్పినట్టు అన్నీ చూసుకొని చేస్తారు సో మనం ఇవన్నీ ఉండాలంటే ఉన్న చట్టాలు ఫస్ట్ అమలు చేయండి కట్నం చట్టం ఉంది యాంటీ డౌరీ చట్టం ఉంది అమలు చేయండి అది అది లేటు లేట్ పోయి లేట్ గా చదువుకున్నాక పెళ్లి కట్నాలు అనుకుంటున్నారు ఓకే ఉన్న చట్టాలు అమలు చేస్తే ఈ చట్టం రైట్ రమదేవి గారు ఇప్పుడు మనది భిన్న సంస్కృతి సంప్రదాయాలకి నిలయం అన్నది పద్ధతులు అయితే ఈ పద్ధతుల ప్రకారం వేర్వేరు వివాహ పద్ధతులు వేర్వేరు వివాహ వయసులు ఉన్నాయి వాటిని ఒక తాటిపైకి తెస్తారా దాని కోసం జరగాల్సిన కృషి ఎలా ఉండాలంటారు అంటే ఇది వాళ్ళలో ఒక అభద్రత కలిగించే రకంగా ఉండకూడదండి ఏదో మా కల్చర్ మీద లేకపోతే మా మతం మీద మా దీని మీద దీన్ని ఒక దాడిలాగా వాళ్ళు చూడకుండా ఆ భరోసా కల్పించాల్సిన భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వాలకు ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పాఠశాల స్కూల్ విద్య అది పూర్తి అయిన తర్వాత వాళ్ళకందరికీ కూడా తప్పకుండా ఉచితంగా వాళ్ళు ఏ చదువు చదువుకుంటే ఆ చదువు దానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్నిటినీ కూడా ఆ ఏజ్తో లింకప్ చేసి ప్రభుత్వాలు ఇవ్వగలగాలి అప్పుడు ఖచ్చితంగా దీని పట్ల ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది మొదట్లో ఏది చేసినా ఒక రకమైన వ్యతిరేకత ఉంటుంది కానీ దాని పట్ల భరోసా కల్పించాల్సిన అవసరము ప్రభుత్వాలకు ఉంది అది వాళ్ళదే బాధ్యత అందులో ఉన్న వాళ్ళని వాళ్ళని ఒప్పించడం కానీ వాళ్ళను వాళ్ళని ఇంక్లూషన్ చేసుకొని వాళ్ళ వాళ్ళకి ఏ రకంగా బెనిఫిట్ అనేది కొంత చూపించగలగాలి ఆచరణలో ఆచరణలో ఎప్పుడైతే చూపించగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా అందరూ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉంది మేడం బ్రీఫ్గా చెప్పండి ఫైనల్ క్వశ్చన్ స్త్రీల వివాహ వయసు పెంచితే సరిపోదు వారికి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్న వాదనపై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ముఖ్యంగా ఎందుకని ముందుగా వాళ్ళు హలో నేను చెప్పమంటారా చెప్పండి చెప్పండి మేడం ఇది భద్రత కల్పించాలండి ఎందుకంటే ఎక్కువ మంది పెళ్లిళ్లు చేయడానికి ముఖ్యంగా పేదవర్గాల్లో వాళ్ళని ఇంట్లో పెడితే వాళ్ళకి ఏ ప్రమాదం వస్తుందో లేకపోతే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో ఏ ప్రెగ్నెన్సీ వస్తుందో పెళ్లి కాకుండా ఇలాంటి చాలా చాలా అనుమానాలు ఉంటాయి ఆ రకమైన పరిస్థితి సొసైటీలో ఉంది అందుకని వాళ్ళు భయపడుతూ ఉంటారు అట్లా కాబట్టి వీటికి అన్నిటికీ పిల్లలకు రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి చదువుకునే ప్లేసుల్లో ఉద్యోగాలు చేసే ప్లేస్లో ఉన్న ప్లేసుల్లో ఇండ్లలో అన్ని చోట్ల రక్షణ కల్పించాలండి కల్పించినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరి యాక్సెప్టెన్సు ఈ చట్టానికి తప్పకుండా దొరుకుతుంది రైట్ థ్యాంక్ యూ రుక్మిణి గారు థ్యాంక్ యూ గారు అలాగే మాతా శిశు మరణాలని నివారించవచ్చు పోషకాహారాలలో సమతుల్యతను సాధించవచ్చు ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు ఇది వాటి ప్రతిధ్వని నమస్తే